కళ్ళ గ్రామ యువకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు తెలియజేదేమనగా, మన భగత్ సింగ్ జయంతి, వర్ధ జయంతి జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ నవలకల్లి గ్రామంలోనే ఈరోజు భగత్ సింగ్ వర్ధ జయంతి జరుపుకున్నందుకు వచ్చిన యువకులందరికీ నా యొక్క ధన్యవాదములు. గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి నవలకల్ గ్రామ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఉరుకుందు గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈయన నవలకల్ ప్రధాన డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, మరియు ఇప్పుడు డివైఎఫ్ఐ నవలకల్ ప్రధాన కార్యదర్శి ఉరుకుందు గారు మన డివిజన్ ప్రధాన కార్యదర్శి నరసింహులు గారిని స్టేజ్ పైన ఆహ్వానించాలని కోరుచున్నాము. విప్లవం వందనాలు. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఉరుకుందు గారు, భగత్ సింగ్, ఇంకా ఇద్దరు ఫోటోలు లేవు, భగత్ సింగ్ ఫోటోకి పూలమాల వేసి సంతాపం తెలపాల్సిని కోరుచున్నాం. సంతోషంగా ఉన్నాం. ఈరోజు అతను చనిపోయిన రోజు, ఈరోజు వర్ధంతి, ఈరోజు జరుపుకుంటాం. అతను సెప్టెంబర్ 21 తేదీ పుట్టినారు, మార్చి 23 మరణించడం జరిగింది. ఎందుకు మరణించాడంటే జలియన్ వాలాబాగ్ మద్రాసు రాష్ట్రంలో ఉంది. అది జలియన్ వాలాబాగ్, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒక పార్క్లో మనమంతా సమావేశం ఏర్పాటు చేసుకుంటే, భారతీయులంతా మనకు స్వాతంత్రం కావాలని సమావేశంటే, అక్కడ వీటి బ్రిటిష్ పోలీస్ అయినటువంటి లార్డ్ డయర్, కొంతమంది పోలీస్ అధికారులు మన ఇండియన్స్ మీద కాల్పులు జరిపితే అక్కడ 1000 మంది చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ భగత్ సింగ్ చిన్న పిల్లడు ఉంటే, మహారాష్ట్రలో పుట్టిన చిన్నప్పుడు ఉంటే ఆ జలియన్ వాలాబాగ్ తెలుసుకొని, ఏమీ తెలియదు ఇంట్లో కూడా చెప్పుకోకుండా, మద్రాసు ట్రైన్ ఎక్కి ఆ జలియన్ వాలాబాగ్ ఉన్న చోటుకి పోతాడు. అక్కడ పోతే పోయిన తర్వాత అక్కడ రక్తం చూసి, నా భారతదేశాన్ని ఇంత చీర్చి చెండాడిన ఈ తెల్లోడిని నా గుండెల్లో తంపానని చిన్న పిల్లలతో ఉన్నప్పుడే స్ఫూర్తి నింపుకొని, దేశభక్తి నింపుకొని పోతాడు. పోతే ఇతన్ని లాహోర్ కుట్ర కేసు అంటే, జలియన్వాలాబాగ్లో ప్రజలను చంపిన తర్వాత, ఇండియాని చంపిన తర్వాత వాడిని లార్డ్ డయర్ని చంపుతారు. మళ్ళీ పోలీస్ అధికారిని చంప మా ఇండియాని చంపితే ఆ కేసు భగత్ సింగ్, సుఖ్దేవ్ మీద వేస్తే ఆ కేసు లాహోర్ కుట్ర కేసు. ఆ లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్ను అన్యాయంగా ఉరితీస్తారు. 23 సంవత్సరాలకే మనేజ్ ఉన్నప్పుడే అన్యాయంగా ఉరితీస్తారు. కాబట్టి అతని మరణానికి ఇంకా ఏమి తెలియని లోకం అతి ఉంది. 23 సంవత్సరాలకే దేశభక్తి గుండెల నుండి నింపుకొని, ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తా, ఈ తెల్లుడిని బయటకు వేస్తే అంతా, వాడిని ఈ ఇండియన్ నుంచి వాడిని ఇంగ్లాండ్ వేత అంతా అని ఆ రోజే తన గుండెల్లో దేశభక్తిని నింపుకొని తన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ వర్ధంతి. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డివైఎఫ్ఐ కూడా యూత్ సంఘం కాబట్టి, అతను కూడా ఒక యువకుడుగా ఉన్నప్పుడే చనిపోయాడు. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 5 నిమిషాలు మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మనశ్శాంతిగా ఉండాలని, వాళ్ళ ఆత్మ శాంతించాలని
కానీ అదే విధంగా వాళ్ళు రియల్ హీరోస్. రియల్ అంటే మన సీరియల్ సినిమా హీరోలు ఎంత మంది వాళ్ళ నాట్యం చేసేవాళ్ళు, వాళ్ళ యాక్టింగ్ చేసేవాళ్ళు. ఇతను మాత్రం దేశం కోసం ప్రాణాలు అర్పించిన రియల్ హీరో. మనకి దేవుడు ఉన్నాడంటే ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దేవుడు కాదు మెయిన్, ముఖ్యం. ఇలాంటి ఎంతో మంది నాయకులు అమరవీరులు కావడం వలన ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాం, ఇంత సంతోషంగా రాజకీయాల్లో పోటీ చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. లేకుంటే మన బానిస బతుకు ఇప్పటికైనా కూడా మారిండేది కాదు. మొత్తం ఇంగ్లాండ్ పరిపాలనలో రాజు పరిపాలనలోనే ఉండేము. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏర్పడడానికి గల కారణము ఇలాంటి గాంధీ గానీ, భగత్ సింగ్ కానీ, సుఖ్దేవ్, రాజ్గురు, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి సరోజినీ నాయుడు, అమ్మాయిల సరోజినీ నాయుడు, చాలామంది ప్రాణాలు అర్పించి మనకి ఈరోజు స్వాతంత్రం తెచ్చి మనం ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం వీరు కాబట్టి వీళ్ళని ప్రతి సంవత్సరం వీళ్ళు పుట్టినరోజును జయంతిగాను, చనిపోయిన రోజును వర్ధంతిగాను జరుపుకుంటూ వాళ్ళు ఎన్నో సంవత్సరాల కింద 88 ఏళ్ళ కింద చనిపోతే ఈరోజు ఇంత బాగా అతన్ని చేస్తున్నామంటే, అతన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటామంటే, ఈరోజు మళ్ళీ అతని ప్రాణం పోస్తున్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చేసిన గొప్ప పని వలన ఈరోజు ఇంత గొప్ప వ్యక్తికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాం. కొంచెం 2 నిమిషాలు సంతాపం తెలపవలసిందిగా కోరుచున్నాం. జోహార్ భగత్ సింగ్ కి జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ 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 సుఖ్దేవ్ జోహార్ 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 రాజ్గురు జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ 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 రాజ్గురు జోహార్ 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 సుఖ్దేవ్ జోహార్ 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 అమర్ రహే భగత్ సింగ్ జోహార్ జోహార్ అమర్ రహే భగత్ సింగ్ జోహార్ జోహార్ అమర్ రహే రాజ్గురు జోహార్ జోహార్ అమర్ రహే సుఖ్దేవ్ జోహార్ జోహార్. ఇప్పుడు మంత్రాలయ డివిజన్ కార్యదర్శి జిల్లా కమిటీ మెంబర్ అయినటువంటి నరసింహులు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రధానంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వాళ్ళ ఇద్దరు ఫోటోలు లేవు కాబట్టి భగత్ సింగ్ది ఫోటో తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రధాన కార్యక్రమం ఏంటంటే భగత్ సింగ్ గురి తీయడం జరుగుతుంది. ఆయన 23 సంవత్సరంలోనే ఎంతో భారతదేశం పైన, బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటం చేసి ప్రాణాలు ఎత్తిన రోజు ఈరోజు ఆయనతో పాటు 3 వ్యక్తులు గురి తీయడం జరుగుతుంది. రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ వీళ్ళు 3ని చావు అంటే భయపడటం లేదు అనే విధంగా వాళ్ళు చనిపోవడం జరిగింది. గురి తీసే క్షణంలో 2 నిమిషాల క్షణంలో ఆయనను ఒక బ్రిటిష్ వాళ్ళ మీ చివరి కోరిక ఏమని ఉంటే చెప్పండి అని వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు అయినా కూడా వినిపించుకోకుండా పుస్తకం తీసి చదువుతున్నారు. నాయన పుస్తకం వచ్చినప్పుడు చదువుతున్నావు ఏమి తెలుస్తుంది అంటే నేను చనిపోయే ముందు పుస్తకంలో కొన్ని విషయాలు తెలుసుకొని చనిపోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పినటువంటి భగత్ సింగ్ ఈరోజు ఆయన గుండెల్లో ఎంతోమంది యువకులకు ప్రాణం పోసి ఆయన ప్రాణం తీసిన ఆయన మన భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎందరో పుడుతున్నారు. అదేవిధంగా వీరపక్ష అయితేనేమి, ఉదయనేమి, ఈరోజు మహిబూబు అయితేనేమి, హుసేన్ అయితే ఇట్లా అమరవీరులకి ఎంతో మందికి ప్రాణం పోసినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈరోజు చనిపోయి 88 సంవత్సరాలు అయితే కూడా వాళ్ళ స్ఫూర్తితో ఉద్యమాలు చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు మనము ఈ గ్రామంలో అయితేనేమి, వీధుల్లో అయితేనేమి మనం కొన్ని సాధించుకోవడం జరిగింది. ఇన్ని రోజులు ఈ ఫలితంగా డివైఎఫ్ఐ స్ఫూర్తితో ఈయన ఆచారాలను ఏవే ఉన్నాయో ప్రజలకు తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 88 సంవత్సరాలు చనిపోయినా కూడా ఈయన తలుచుకుంటున్నామంటే భగత్ సింగ్ గారు ఎంత పోరాటం చేసింటారో కొద్దిగా ఆలోచించండి. గ్రామంలో పనులైతేనేమి, అదేవిధంగా చదువు గురించి చదువుతూ పోరాడుతూ ఎస్ఎఫ్ఐ తర్వాత డివైఎఫ్ఐ వస్తుంది. ఆయన స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని ఈ ఆకాంక్ష నెరవేరుస్తున్నాం. సెలవు తీసుకోవాలి. గ్రామ ప్రధాన కార్యదర్శి రెండు విషయాలు
ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆనాటి కాలంలో భగత్ సింగ్ చాలా కోరడం వల్ల జరిగింది కాబట్టి చెప్తున్నారు కాబట్టి సంతోషం వల్ల మనం ఆనాటి కాలంలో ఇక్కడ